బిగ్ బాస్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ 4 సీజన్ కూడా స్టార్ట్ అయింది. చూస్తున్నారా ఏమన్నా ఇప్పుడు? చూస్తలేను మొత్తము అంటే గ్రౌండ్ వర్క్. మనము ఒక ఉద్యమం లాగా మనం దిగినప్పుడు మన పర్సనల్గా కొన్ని కూడా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఫ్యామిలీయే కానీ అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం ముందుకు పోతున్నప్పుడు ఇక మన రిలాక్సేషన్కే కానీ ఎంటర్టైన్మెంట్ కనేది టైం ఉండేస్తాము. ఎక్స్పీరియన్స్ ఏమన్నా యూజ్ అవుతుంది అక్క ఇప్పుడు మీకు బిగ్ బాస్లో? అంటే కొంతమంది వివిధ మైండ్ సెట్లతో ఉండే పర్సన్ మనుషులతో ఉన్నారు కాబట్టి లాక్డ్గా, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు దీనికి? ఖచ్చితంగా తమ్మి. అంటే బిగ్ బాస్లో అవకాశం రావడము చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో రకరకాల కష్టాలు ఉంటాయి. మీకు టీవీలో చూస్తుంటే మీకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, మాకు 90 కెమెరాల మధ్యలో పొద్దున్నుంచి రాత్రి వరకు ఒక కెమెరాలు చూస్తుంటాయి, మైక్లు ఉంటాయి, ఏం మాట్లాడినా తెలుస్తుంది. రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వం మనుషులు ఉంటారు. ఎవరిని ముఖం మీద అనకుండా మనం బయటికి పోలేం, తాళం ఉంటుంది. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ జీవితంలో మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది, అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఓర్పు, సహనం అనేది పెరుగుతుంది. అంటే కష్టంగా నిన్ను బందీ చేసి నీకు నచ్చని ఫుడ్ నువ్వు తింటును, అంటే అడ్జస్ట్మెంట్. అంటే లైఫ్లో కొన్ని సాక్రిఫైజెస్ ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషిని ఆన్ ద హోల్ అంటే మన దిమాగ్ని జర సాఫ్ చేసి రగడాయిస్తుంది బిగ్ బాస్. సో అది ఖచ్చితంగా మన లైఫ్లో, మన రియల్ లైఫ్లోనే కానీ మనం ఎట్లెట్లా రకరకాల ధక్కాముక్కీలు తిన్నా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా సాఫ్ గెలిపోవాలి. ఇప్పుడు ఒక తొవ్వల నడుస్తుంటే ముళ్ళులు వస్తాయి, అవి గుచ్చుకుంటే ఎట్లా తీసేయాలి, రాళ్ళు గుచ్చుకుంటే ఎట్లా తీసేయాలి, కాళ్ళైతే కట్ చేసుకోం కదా. అట్లా ముందుకు పోయే దారి అయితే బిగ్ బాస్ అయితే మనకి ఆ అనుభవం చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇంకొక బిగ్ బాస్ అయితే నడుస్తుంది నాకు ఇక్కడ దుబ్బాక బిగ్ బాస్ దుబ్బాకలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ వెరీ మచ్.